వీడియో పెట్టే కారణం ఏంటంటే, దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 11 నెలల్లో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా అనేకమైన హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి టీడీపీ పార్టీ మీద ఎంతో ఎన్నో కుట్రలు చేసి, ఎంతోమంది ఏకమై ఎన్నోమంది కుట్రలు చేసి ఈవీఎంలతో గెలిచిన జగన్ పార్టీ, అలాగే జగన్ పార్టీలో కొంతమంది ఒక దొంగ అనుకో, ఆ దొంగ పక్కన దొంగలు చేస్తారు తప్ప మంచోడు పక్కన ఎప్పుడు మంచోడు ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ 420 16 నెలల్లో జైలు శిక్ష అనుభవించి సీఎం అయిన దేశంలో ప్రపంచం ఎక్కడ లేదు. ఒక ఖైదీ రాజకీయ పార్టీ పెట్టి ప్రజానాయకుడు అవడం మన దేశంలో ఆంధ్రప్రదేశ్కు దక్కింది, అది నిజంగా మన దురదృష్టం. అలాగే ఆయన వచ్చాక అనేక మంది టీడీపీ కార్యకర్తలని, టీడీపీ ఎమ్మెల్యేని, టీడీపీ నాయకుల్ని బెదిరించి తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులను లాక్కోవడం జరిగింది. అలాగే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ వైసీపీకి ఎందుకు ఇది పడుద్ది, ఎందుకు అర్థం కావట్లేదు, ఇది టక్కన పడుద్ది. అలాగే వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయం లేని విజయసాయిరెడ్డి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ట్విట్టర్ ద్వారా. నేను ఎవరో చెబుతున్నా విజయసాయిరెడ్డి, నువ్వు ఒక దొంగవే, చార్టర్డ్ అకౌంట్గా పనిచేసేవాడు నువ్వు, దొంగ నువ్వు, ఎక్కడో లండన్లో చేసుకున్నోడే ఒక దొంగ లెక్కలే, లేకపోతే ఆ లెక్కలు చూపించడంలో నువ్వు సమర్థుడు, ఒక దొంగగా దొంగ లెక్కల్లో చూపించడం సమర్థుడు. ఒక దొంగకి అవసరం నుంచి నేను లండన్ పిలుచుకున్నాను మీ జగన్మోహన్ రెడ్డి. అలాగే మనం మాట్లాడుతున్నావు నువ్వు ట్విట్టర్ ద్వారా ఒక వీడియో ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో మాట్లాడుతున్నావు. నేను ఒకటి చెప్తున్నా విజయసాయిరెడ్డి, నీ తెల్ల బొచ్చుడేదా కొడతాం, మళ్ళీ చెప్తున్నా, ఒక్క పిలుపు కనుక ఇంకో మీ జగన్లాగా దొంగ కుట్రలు చేయమేము. నిజంగా చెప్తున్నా, మా అధినేత మా క్రమశిక్షణలో పార్టీలో క్రమశిక్షణ ఉండాలా, ప్రతి వ్యక్తిని గౌరవించుకొని పోవాలని మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు, చెప్తుంటారు క్లాసులు. అలాగే కూడా చెప్తున్నా నీకు విజయసాయిరెడ్డి, నీ పిచ్చి పిచ్చి మాటలు, నీ దొంగ వేషాలు నీ ఇంట్లో వేసుకో, నీ పార్టీలో చేసుకో, కానీ టీడీపీ పార్టీ మీద పిచ్చి పిచ్చిగా కామెంట్లు ట్విట్టర్లు చేశానుకో, నీ బొచ్చు తొందర పక్క వదిలి ఊరిద్ది, నీ తెల్లబొచ్చు నీకుంద తెల్లబొచ్చు, ఒక దొంగకోలు బట్టి ఊర్లో దొంగకోలు బట్టి ఎలా ఉంటావు నీ మొహం నువ్వు. విజయసాయిరెడ్డిగా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంతటోడు వెరై, దాదాపుగా 4 ఇయర్స్ నుంచి చూస్తున్నా ఎదవా, నీ మొహం ఎట్లా చూసిన కళ్ళలో పెట్టుకుని దొంగహోలు పెట్టుకుంటారు దొంగహోళ్ళు, అట్నుండి నీ మొహం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాలు ఉన్న రాజకీయ అనుభవాన్ని ఆయన అనేకమైన మాట్లాడటం. అరే అసలు అనకూడదు, వయసులో పెద్దోడు తండ్రి వయసు నువ్వు, మళ్ళీ చెబుతున్నా అయినా సరే అనాలి కాబట్టి చెబుతున్నా, ఏ నా కొడుకు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి హక్కు లేదురా, ఎందుకంటే మీదంతా దొంగ ఎదవలు, మీదంతా దొంగలు, దొంగ చదువులు చేసి నేర్చుకొని వచ్చేసి ఒక 420కి జగన్మోహన్ రెడ్డి సంతనం చేరి మీరంతా దొంగబద్దలేసి ప్రజలను మభ్యపెట్టి చేస్తారు. మీకు కూడా మీ ప్రజలకు మీ ఊళ్ళో కూడా ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్త దొంగ వీళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా దొంగ అబద్ధాలు చెప్పడం ఊళ్ళలో వాళ్ళ పక్కన అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నోడే మీ దొంగల బ్యాచ్ మొత్తం మీదంతా వైసీపీ అంటేనే. మళ్ళీ చెబుతున్నా టీడీపీ పార్టీ నాయకులు కానీ టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ అంటానికి మీరు ఎవరు సరిపోర్రా, మీరంతా ఒక బచ్చాగాలి మీదంతా. రే మేము చేసేదైనా న్యాయంగా చేస్తాం, పక్క మనిషికి ఉపయోగం ఉండాలా మాకు ఉపయోగం ఉండాలి, అంతేకాని మీరే కోర్టు కూడా సంపాదించుకుని బెంచుకాలే తిరగటం కాదు. రే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి చెప్తున్నా విజయసాయిరెడ్డిగా, మళ్ళీ చెప్తున్నా ముసలోడా, నీ ముసల చేతలాలు పత్తిని చేతలాలు మీ పార్టీలో చెప్పుకో, మా దగ్గర కుదరదమ్మా. విజయసాయిరెడ్డి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తొందరలోనే అనిపిస్తుంది, ఎందుకంటే మేం చేయను, దేవుడు అని ఉన్నాడు, కాలం అనిస్తే నీకు వదిలేస్తున్నా, కొంచెం వయసు దగ్గర పడదు కాబట్టి శాదత్వం ఎక్కువైంది, నువ్వు చంద్రబాబు నాయుడు అంటాను కుదరదు, ఆయన ఇంకా 20 సంవత్సరాల దాకా ఇవ్వకూడే, నీలాగా ముసలోడు కాదు రే, పైచ్చి మాట్లాడో
ఆయన సబ్జెక్ట్ మాట్లాడతారో ప్రజలకు మేలు చేసే విషయం చెబుతాడు తప్ప నీకు ఇలా కీడు చేసి నీ కుటుంబం నీ అల్లుడు నీ చుట్టాలు లాగా ఇలా దొంగల దొంగ 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 తిరగట్ తిరగట్లా మేమే డైరెక్ట్ చేస్తాం, మేము మంచిగా చేస్తాం ప్రజలకి. జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు.